వెల్కమ్ టు మధుస్ ఆన్లైన్ అకాడమీ ఈరోజు క్లాస్లో మనం మరాఠాలు ఛత్రపతి శివాజీ శివాజీ వారసులు శివాజీ పరిపాలన మరియు పీశ్వాల యుగానికి సంబంధించినటువంటి ఒక పార్ట్ వన్ క్వశ్చన్ పేపర్ను అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మీకు తెలుసు ప్రధానంగా మనం చూసినట్లయితే ఛత్రపతి శివాజీ బోన్స్లే మహారాజ్ ఆనాడు క్రీస్తు శకము పదిహేడవ శతాబ్దంలో జన్మించాడు ఇతడు ఆ విధంగా మహారాష్ట్ర ప్రాంతంలో కనుక మనం చూసినట్లయితే స్వరాజ్యాన్ని స్థాపించడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఆనాడు యొక్క స్వరాజ్య స్థాపన చేశాడు ఛత్రపతి శివాజీ బోన్స్లే మరి ఆ తర్వాత శివాజీ బోన్స్లే మరణానంతరం అతని వారసులు పరిపాలన చేయడం జరిగింది స్వరాజ్యాన్ని సో ఆ నేపథ్యంలో మనం చూసినట్లయితే పద్దెనిమిదవ శతాబ్దంలో కనుక మనం పరిశీలించినట్లయితే ఆనాడు ఈ యొక్క శివాజీ స్థాపించిన స్వరాజ్య మహారాష్ట్రల యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో అది భారతదేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించగలిగింది అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా పీశ్వాల యుగంలో మనము ఈ విధంగా మహారాష్ట్ర సమ్మేళనం జరిగింది ఆ విధంగా మహారాష్ట్రల అధికారము భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాలకు వ్యాపించడం జరిగింది ఇక్కడ కటక్ ఒడిషాలోని కటక్ నుండి అక్కడ అటువైపు అటక్ వరకు కూడా విస్తరించింది ఈ యొక్క మహారాష్ట్ర సామ్రాజ్యం అని మనం చెప్పడానికి అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే మరి ఛత్రపతి ఈ యొక్క శివాజీ బోన్సే మహారాజుకు అనేక బిరుదములు ఉన్నాయి అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్ట్యా ఇంపార్టెన్స్ దృష్ట్యా సో ప్రధానంగా మనం చూసినట్లయితే ఛత్రపతి శివాజీనే హైందవ ధర్మోద్ధారక అని అంటారు హైందవ ధర్మోద్ధారక ధర్మ పారాయణ గోబ్రాహ్మణ ప్రతిపాలక హిందూ పది క్షత్రియ కులవసంత సింహాసనాధీశ్వర ఛత్రపతి శివాజీ బోన్స్లే మహారాజ్ ఇతడు ఈ విధంగా ఆనాడు భారతదేశంలో కనుక మనం చూసినట్లయితే మొఘలాయిల పరిపాలన కొనసాగుతూ ఉంది మొఘలాయి సామ్రాజ్య పరిపాలన కొనసాగుతుంది సో ఈ నేపథ్యంలో ఆనాడు మొఘలాయి చక్రవర్తులు అయినటువంటి ప్రధానంగా మనం చూసినట్లయితే ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు ఆనాడు మొఘలాయి చక్రవర్తులుగా ఉన్నారు వారే ఒకరు షాజహాన్ మరియు మరొకరు షాజహాన్ అనంతరం అధికార పగ్గాల్ని చేపట్టినటువంటి ఔరంగజేబ్ సో ఈ విధంగా షమ్షుద్దీన్ సాహిబే కిర్మానీ షాజహాన్ పాదుషా ఘాజీకి వ్యతిరేకంగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి షాజాన్ యొక్క కుమారుడైనటువంటి అబుల్ ముజఫర్ మహమ్మద్ జిందాఫిర్ అలంగైర్ అరంగ్ ఔరంగజేబ్కు వ్యతిరేకంగా ఆనాడు ఈ యొక్క మన ఛత్రపతి శివాజీ బోన్సలే మహారాజ్ ఆ విధంగా తిరుగుబాటు బావుటాను ఎగరవేసి విప్లవాన్ని లేవదీసి ఆ విధంగా మనం చూసినట్లయితే హైందవ సామ్రాజ్యాన్ని పునర్నిర్మించే నిమిత్తమై హైందవ పరిపాలనను ఈ యొక్క రీఎస్టాబ్లిష్ చేసే నిమిత్తమై తన జీవితంలో గొప్పగా పోరాటం చేసినాడు ఛత్రపతి శివాజీ బోన్సలే మహారాజ్ అని మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంది సో ఈ విధంగా ఆనాడు మొఘలను ఎదిరించడం అంటే ఆషామాషి విషయం కాదు చాలా సామాన్యమైన విషయం కాదు అసా అసామాన్యమైన విషయం గమనించాలి అభ్యర్థులు కానీ తన ప్రాణాలు ఎదురుపెట్టి ఎదురుపెట్టి పోరాటం చేసి ఆ విధంగా హైందవ ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం హైందవ సంస్కృతిని హైందవ పరిపాలనను పునఃస్థాపించే నిమిత్తమై ఆయన తన జీవితాంతం పోరాడడం జరిగింది ఆ క్రమంలోనే అసులు వేయడం జరిగింది ఛత్రపతి శివాజీ బోన్స్లే మహారాజ్ అని అభ్యర్థులు గమనించాల్సి ఉంది మరి ఈ ఛత్రపతి యొక్క శివాజీ బోన్స్లే మహారాజ్ గురించి మనము ద ఈ యొక్క ఈ పాఠ్యాంశానికి సంబంధించి ప్రశ్నలు సమాధానాలలో విశ్లేషణలతో సహా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో కేవలం సిక్స్ క్వశ్చన్సే ఉన్నాయి కానీ నేను చాలా డెప్త్గా ఈ యొక్క విశ్లేషించే ప్రయత్నం చేస్తాను అభ్యర్థులు గమనించాల్సి ఉంది సో క్వశ్చన్ నెంబర్ వన్ సో కింద ఇవ్వబడిన జాబితా ఒకటిను జాబితా రెండుతో జతపరచండి జాబితా వన్లో ఏముంది ఏ సమర్థ రామదాసు బి దాదాజీ కొండదేవ్ సి జిజాబాయ్ డి తారాభాయ్ సో జాబితా టూలో ఒకటి శివాజీ తల్లి రెండు రాజారాం భార్య మూడు శంభాజీ భార్య నాలుగు శివాజీకి యుద్ధ విద్యను నేర్పిన గురువు ఐదు శివాజీ మత ఇప్పుడు జత చేసే ప్రయత్నం చేద్దాం సో జాబితా వన్ ఏ సమర్థ రామదాసు ఎవరు ఈ సమర్థ రామదాసు అంటే శివాజీకి మత గురువు గమనించాలి శివాజీకి మత గురువు ఎవరు అని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క సమర్థ రామదాసు సో కాబట్టి ఏ ఫైవ్ ఎక్కడుంది అంటే ఏ ఫైవ్ ఇక్కడ వన్లో ఉంది గమనించాలి అదేవిధంగా ఫోర్లో ఉండేది ఫోర్త్ ఆప్షన్లో కూడా ఉంది ఇక్కడ మనము ఇక్కడ మీరు చూడవచ్చు సమర్థ రామదాసు యొక్క ఇమేజ్ ఫోటోని చూడవచ్చు సో ఈ యొక్క సమర్థ రామదాసు అదేవిధంగా ఇతడు శివాజీ అని మనం చెప్పవచ్చు ఆ విధంగా సమర్థ రామదాసు శివాజీ మీద గొప్పగా ప్రభావాన్ని చూపడం జరిగింది గమనించాల్సి ఉంది అభ్యర్థులు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇతడు రాసిన గ్రంథం పేరే దశబోధ దశబోధ్ లేదా దశబోధ అనే గ్రంథం ఈ యొక్క గ్రంథము శివాజీని గొప్పగా ప్రభావితం చేసింది ఇందులోని కంటెంట్ చాలా గొప్పగా అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడంలో గొప్పగా అతనిపైన ప్రభావం చూపింది ఈ దశబోధ అనే గ్రంథము తన యొక్క ఆధ్యాత్మిక మతపరమైన గురువు అయినటువంటి సమర్థ రామదాస్కి ఏదైతే రచించబడిందో అభ్యర్థులు గమనించాల్సి ఉంది సో సమర్థ రామదాసు శివాజీ మత గురువు బి సో దాదాజీ కొండ ఎవరంటే శివాజీకి యుద్ధ విద్యలు నేర్పిన గురువు సో బి ఫోర్ బి ఫోర్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ వన్లో ఉంది ఆప్షన్ ఫోర్లో కూడా ఉంది సో ఇక్కడ దాదాజీ కొండదేవ్ ఇమేజ్ని మీరు గమనించవచ్చు దాదాజీ కొండదేవ్ శివాజీ చిన్నప్పటి నుండి చైల్డ్హుడ్ నుండి కూడా బాల్యం నుండి కూడా అనేక రకాలైనటువంటి ఒక విషయాలు ఆయనకు నేర్పించడం జరిగింది ఈ విధంగా యుద్ధ విద్యలు ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్ ముఖ్యంగా నేర్పడం జరిగింది శివాజీకి చిన్నప్పటి నుండి కూడా సంరక్షకుడిగా గార్డియన్గా వ్యవహరించడం జరిగింది మన దాదాజీ కొండదేవ్ అని మనం చెప్పడానికి అవకాశం చేకూరుతా ఉంది సో దాదాజీ కొండదేవ్ శివాజీకి యుద్ధ విద్యలు నేర్పిన గురువు బి ఫోర్ అని చెప్పాం అదేవిధంగా సి జిజాబాయ్ చాలా పుస్తకాల్లో మీరు చదివిన పుస్తకాల్లో జిజియాబాయ్ అని ఉంటుందండి జిజియాబాయ్ కాదు అది జిజాబాయ్ మాత్రమే రైట్ గా మీరు గమనించాల్సి ఉంది సో ఇంగ్లీష్లో ఆంగ్లంలో సో దీన్ని మనం జిజాబాయ్ అని రాయవచ్చు సో జిజాబాయిని సో ఆంగ్లంలో ఈ విధంగా రాయవచ్చు మేడం జిజా జిజాబాయి ఎవరు అంటే శివాజీ యొక్క తల్లి సి వన్ ఎక్కడ ఉంది సి వన్ అంటే ఫోర్ లో మాత్రమే ఉంది సో ఇక్కడ మనం ప్రధానంగా మనం చూసినట్లయితే శివాజీ యొక్క తల్లి అయినటువంటి మేడం జిజాబాయ్ ఇమేజ్ గమనించవచ్చు చిన్నప్పటి నుండి కూడా చాలా క్లెవర్ ఉమెన్ ఇమే చాలా చాలా తెలివికి సో ప్రధానంగా మనం చూసినట్లయితే శివాజీని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ప్రముఖ భూమిక పోషించింది శివాజీని ఒక గొప్ప వ్యక్తిగా వ్యవస్థగా శక్తిగా తయారు చేయడంలో జిజాబాయి ప్రముఖ పాత్రను పోషించగలిగింది చిన్నప్పటి నుండి అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈమె రామాయణ మహాభారతాల్లోని గొప్ప గొప్ప కథల్ని ఆ విధంగా శివాజీకి విశ్లేషించి అర్థమయ్యేటట్టు చెబుతూ ఆ విధంగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన గొప్ప మాతృమూర్తి మన యొక్క మేడం జుజా జుజాబాయ్ అని మనం గమనించాల్సి ఉంది సో అలాగే శివాజీ యొక్క తండ్రి గారు ఎవరంటే షాజీ బోన్స్లే షాజీ బోన్స్లే సో ఇతడు ఇతర ప్రాంతాలలో ముఖ్యంగా అహ్మద్నగర్లో అయితేనేమి బీజాపూర్లో అయితేనేమి ఈ విధంగా వివిధ రాజ్యాలలో వారి వారి కోలులలో ఉన్నత సైనికోద్యోగిగా ఉన్నాడు ఈ యొక్క షాజీ బోన్స్లే అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి తండ్రికి చిన్నప్పుడు చాలా దూరంగా ఉన్నాడు మన యొక్క ఛత్రపతి శివాజీ కాబట్టి తల్లి అన్ని రకాలైనటువంటి అంశాలను యొక్క నీతిని విలువల్ని నైపుణ్యాల్ని మేధస్సును చాతుర్యాన్ని ఆ యొక్క రామాయణ మహాభారత గాథల్లోని గొప్ప నీతి కథల్ని బోధించి ఆయన వ్యక్తిత్వాన్ని గొప్పగా తీర్చిదిద్ది ఆయన మీద ప్రభావం చూపింది మేడం జిజాబాయ్ శివాజీ మాతృమూర్తి అని మనం గమనించాల్సి ఉంది సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక జిజాబాయ్ ఎవరు అంటే శివాజీ యొక్క తల్లి కాబట్టి ఒకటి సి వన్ డిలో ఏముందంటే తారాబాయ్ మేడం తారాబాయ్ ఎవరు అంటే సో రాజారాం యొక్క భార్య గమనించాల్సి ఉంది సో డి టూ సో ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ వన్కు ఆన్సర్ నాలుగుగా అభ్యర్థులు గమనించాల్సి ఉంది క్వశ్చన్ నెంబర్ వన్కు ఆన్సర్ ఏంటి నాలుగుగా అభ్యర్థులు గమనించాల్సి ఉంది ముఖ్యంగా తారాబాయి ఎవరు అంటే రాజారాం యొక్క భార్య అని చెప్పుకున్నామో షీ వాజ్ నాట్ ఓన్లీ అ వైఫ్ బట్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్ ఇన్ ఉమెన్ షీ వాజ్ ఎ గ్యాలెంట్ వైఫ్ ఆఫ్ రాజారాం గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే ఆనాడు రాజారాం పది పదహారు వందల ఎనభై తొమ్మిది నుండి పదిహేడు వందల వరకు పరిపాలించాడు తర్వాత చనిపోయాడు ఈ నేపథ్యంలో చూసినట్లయితే పదిహేడు వందల నుండి పదిహేడు వందల ఏడు వరకు ఆనాడు తన యొక్క ఇన్ఫాంట్ సన్ యొక్క చిన్న మైనర్ బాలుడైనటువంటి రెండవ శివాజీని సింహాసనం మీద కూర్చుని తాను రాజమాతగా వ్యవహరించి పరిపాలన పరమైన అంశాలని చక్కదిద్దింది అని మనం చెప్పవచ్చు మేడం తారాబాయ్ సో ఈ నేపథ్యంలో ఆనాడు మొఘలాయి చక్రవర్తిగా ఎవరు ఉన్నారు అంటే ఔరంగజేబు ఉన్నాడు గమనించాలి ఇంతమంది చెప్పాను ఔరంగజేబు ఉన్నాడు సో ఔరంగజేబు యొక్క సైన్యాలకు ఎదురొడ్డి పోరాటం చేసి ఆ విధంగా గెరిల్లా పోరాటాలను నిర్వహిస్తూ గొప్ప వీర నారిమణిగా ప్రసిద్ధిగాంచింది గాంచింది ఒక మేడం తారాబాయ్ ఈ విధంగా గొప్ప పరిపాలకురాలుగా ప్రసిద్ధిగాంచింది ఎందుకంటే తన యొక్క కుమారుడు మైనర్ కాబట్టి ఆమె నిజమైన పాలకురాలుగా వ్యవహరించింది ఈ యొక్క మహారాష్ట్ర సామ్రాజ్యంలో అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా పది పదిహేడు వందల ఏడు నుండి పది పదిహేడు వందల నుండి పదిహేడు వందల నుండి పదిహేడు వందల ఏడు మధ్య కాలంలో ఆ తర్వాత కూడా ఆమె సతారాకు వెళ్ళి కొల్హాపూర్కు వెళ్ళి అక్కడి నుండి కూడా పరిపాలన చేసింది ఆ విధంగా తన మైనర్ బాలునికి సంరక్షకు రాలిగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో తారావాయ్ రాజారాం యొక్క వైఫ్ గా మనం గమనించాల్సి ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మస్తు రెండవ క్వశ్చన్ మస్తానీ ఉదంతంతో సంబంధం గల పీష్వా ఎవరు ఓకే సో ఆప్షన్స్ నంబర్ వన్ బాలాజీ విశ్వనాథ్ నంబర్ టూ బాజీరావ్ ద ఫస్ట్ మొదటి బాజీరావ్ నంబర్ త్రీ బాలాజీ బాజీరావ్ నంబర్ ఫోర్ మొదటి మాధవరావు సో మస్తానీ ఎవరో ఒకసారి మీకు తెలియజేసే ప్ర ఇక్కడ ఒక స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఈమెకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏంటి చారిత్రక నేపథ్యం ప్రాధాన్యత ఈమె మేడం మస్తానీ పదహారు వందల తొంభై తొమ్మిదిలో జన్మించి పదిహేడు వందల్లో పదిహేడు వందల నలభైలో మరణించింది మేడం మస్తానీ అని మనం చెప్పవచ్చు ఈమె ఎవరు అంటే మొదటి బాజీరావు యొక్క మొదటి బాజీరావు యొక్క రెండవ భార్యగా మనం పరిగణించవచ్చు మరి ఈ యొక్క మొదటి బాజీరావు క్రీస్తు శకము పదిహేడు వందల్లో జన్మించి పదిహేడు నలభైలో అతి పిన్న వయసులోనే మరణించడం జరిగింది కోర్స్ మేడం మస్తాని కూడా చిన్న వయసులోనే మరణించడం జరిగింది సో ఎవరు ఈ యొక్క మొదటి బాజీరావు అంటే మనం ఆయన యొక్క చారిత్రక నేపథ్యాన్ని మహారాష్ట్ర చరిత్రలో భాగంగా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం చూసినట్లయితే గమనించాల్సి ఉంది మొదటి బాజీరావు బాజీరావు ద ఫస్ట్ సో బాజీరావు ద ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఇతడు క్రీస్తు శకము పదిహేడు వందల ఇరవై పదిహేడు నలభై మధ్య కాలంలో కనుక మనం చూసినట్లయితే ఒక పీశ్వాగా మహారాష్ట్ర పీశ్వాగా వ్యవహరించడం జరిగింది గమనించాలి మహారాష్ట్ర పీశ్వాగా వ్యవహరించడం జరిగింది మన మొదటి బాజీ రావు పీశ్వా మీన్స్ నెక్స్ట్ టు ఛత్రపతి ఆఫ్ మహారాష్ట్ర ఎంపైర్ అంటే మహారాష్ట్ర రాజు లేదా ఛత్రపతి తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఉంటాడు పీశ్వా పీష్వా అంటే ప్రధానమంత్రి అభ్యర్థులు గమనించాల్సి ఉంది సో ఈ విధంగా ఆనాడు కనుక మనం చూసినట్లయితే మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని విస్తరించడంలో గొప్ప కీలకమైన భూమికను పోషించాడు ఆనాటి పీషువా అయినటువంటి మొదటి బాజీరావు తన యొక్క పరిపాలనా కాలంలో పదిహేడు ఇరవై పదిహేడు నలభై నుండి అంటే కేవలం ఇరవై సంవత్సరాల వయసులోనే మహారాష్ట్ర అనే గొప్ప సామ్రాజ్యానికి ఆయన ఈ యొక్క పేష్వా అయినాడు ప్రధానమంత్రి అయినాడు ఈ యొక్క చారిత్రక వైనాన్ని మనం గమనించాల్సి ఉంది రైట్ ఈ నేపథ్యంలో మనం ఏం జరిగింది అని కనుక మనం చూసినట్లయితే ఆనాడు మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించుతున్నాడు ఈ నేపథ్యంలో ఇక్కడ మన నార్త్ ఇండియాలో కనుక మనం చూ మధ్యప్రదేశ్ ప్రాంతంలో బుందేల్ఖండ్ ప్రాంతంలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆనాడు లోకల్ యొక్క ఉత్తర భారతదేశంలో ఒకానొక ఒక రాజ్పుత్ రాజు హిందూ రాజు కనుక మనం చూసినట్లయితే ఆయన పేరే చిత్రసాల్ పేరు అయిన పేరు చత్రసాల్ గమనించాలి ఎవరు చిత్రసాల్ అంటే మేడం మస్తాని యొక్క ఫాదర్ అని మనం చెప్పుకోవచ్చు మేడం మస్తాని యొక్క ఫాదర్ మరి మస్తాని యొక్క మదర్ ఎవరంటే మేడం రుహానీభాయి బేగం రుహానీ బేగమే కానీ రుహానీభాయి బేగం అంటున్నాము సో రైట్ అని పిలుస్తారు సో ఛత్రసాల్ మరియు ఆల్రెడీ చత్రసాల్కు మ్యారీ మ్యారేజ్ అయిపోయింది కానీ ఆ తర్వాత ఇంకొక భార్య అయినటువంటి రుహానీ బాయి బేగం ద్వారా ఛత్రసాలనే హిందూ హిందూ రాజుకు రాజపుత్ర రాజుకు కలిగినటువంటి కూతురే ఒక మేడం మస్తానీ అని మనం చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే బై బర్త్ మస్తానీ ఒక హిందూగా జన్మించింది అని మనం చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఒకానొక సందర్భంలో బాజీరావు ఆ ప్రాంతంలో విజయదుందువి విజయయాత్రకు వెళ్ళాడు అనేక ప్రాంతాలను ఆక్రమిస్తున్నాడు ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక సంఘటన జరిగింది ఈ యొక్క ఛత్రసాల్ రాజ్యానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ మహమ్మద్ మహమ్మద్ ఖాన్ బంగాష్ సో మహమ్మద్ ఖాన్ బంగాష్ ఎవరైతే ఉన్నారో సో మహమ్మద్ ఖాన్ బంగాష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఛత్రసాల్ రాజ్యాన్ని ఆక్రమించడంతో పాటు ఆయన ఒక రాజధానిని కూడా ఆక్రమించుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఒక రాజ్యప్రస్టుడు అయినాడు ఛత్రసాల్ అనే ఒక హిందూ రాజు సో గమనించాలి ఛత్రసాల్ కృష్ణారాధకుడు హిందువు అదేవిధంగా మేడం రుహానీభాయ్ భాయ్ ఒక ఇస్లాంలో షియా వర్గానికి షియా శాఖకు చెందినటువంటి స్త్రీగా గమనించాల్సి ఉంది సో ఈ నేపథ్యంలో వాళ్ళకు కలిగిన సంతానమే మనం ఎంతమంది చెప్పిన మస్తానీ అని మనం చెప్పుకున్నాం సో ఈ నేపథ్యంలో ఏం జరిగిందయ్యా అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ జరిగిన సంఘటన ఈ యొక్క చిత్రశాల ఏం చేశాడంటే చాలా రహస్యంగా సీక్రెట్గా ఇక్కడ చాలా గొప్ప మరాఠా వీరుడు అయినటువంటి పోరాట పీషు అయినటువంటి మొదటి బాజీరావుకు లేఖను పంపడం జరిగింది ఆ లేఖలో రిక్వెస్ట్ చేశాడు తాను తాను మీరు వచ్చి దయచేసి నా శత్రువును ఓడించి ఆయన ఆక్రమించిన రాజ్యా నా రాజ్యాన్ని తిరిగి నాకు అప్పగించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో తొ తొలుత మొదటి బాజీరావు స్పందించలేదు కానీ కొన్ని నెలల తర్వాత స్పందించడం జరిగింది ఎందుకంటే అదే ప్రాంతంలో తచ్చాడుతున్నాడు మన మొదటి బాజీరావు కాబట్టి వెన్ వెను వెంటనే వెళ్ళి ఈ విధంగా మహమ్మద్ ఖాన్ బంగాష్ను ఓడించడం జరిగింది నుండి ఏదైతే ఛత్రపాల రా ఛత్రసాల రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడో ఆ ప్రాంతాలన్నిటినీ కూడా ఒక ఛత్రసాలకు తిరిగి ఇప్పించడం జరిగింది దీంతో చాలా సంతోషపడ్డాడు ఎవరంటే మన ఛత్రసాల్ అనే హిందూ రాజు అని మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే దాదాపు ఛత్రసాల్ తన యొక్క సామ్రాజ్యంలో ఒకటి బై మూడో వంతు వన్ థర్డ్ పార్ట్ ఆఫ్ హిస్ కింగ్డమ్ను ఈ విధంగా ఆ రాజ్య భూభాగాలని కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా సాగర్ అయితేనేమి కల్పి అయితేనేమి సో ఇలా అనేక ప్రాంతాలను ఎవరికి ఇచ్చాడు అంటే మన యొక్క బాజీరావు మొదటి బాజీరావుకు అప్పగించడం జరిగింది ఈ యొక్క విలువైనటువంటి కానుకల్ని బంగారు నాణంలో కూడా చాలా పెద్ద ఎత్తున భారీ మొత్తంలో ముట్ట చెప్పడం జరిగింది ఎందుకంటే తన రాజ్యాన్ని తనకు తిరిగి అప్పగించాడు అది కేవలము యొక్క మరాఠా పీషు అయినటువంటి మొదటి బాజీరావు వల్లనే అతని వల్లనే అతని కృషి వల్లనే అతని సాయం వల్లనే కాబట్టి సో ఈ నేపథ్యంలో కనుక మనం చూసినట్లయితే ఒక కోరిక కోరాడు మొదటి బాజీరావును అయ్యా మాకు ఇప్పుడు ఇది హోలీ పండుగ జరుగుతుంది మీరు ఉండాలి అన్నాడు సరే ఓకే ఉండి సెలబ్రేషన్ చేసుకోవాలంటే సెలబ్రేషన్ చేసుకున్నాడు ఈ నేపథ్యంలో మస్తాని అనే అందమైన అమ్మాయిని మొదటి బాజీరావు చూడడం మొదటి బాజీరావు ఈ మస్తాని మొదటి బాజీరావును చూడడం ఇది ఈ విధంగా చూపులు కలిసిన శుభవేళ జరిగిందట అంటే ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడే ప్ర ఇష్టపడ్డారు గమనించాల్సి ఉంది సో ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే సో అనుకోకుండా తన యొక్క కత్తిని తన యొక్క కత్తిని డాగర్ని ప్రధానంగా చూసినట్లయితే మస్తానికి ఇచ్చాడు అంటే వా ప్రధానంగా మనం చూసి ఆ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే అలా కత్తిని ఇస్తే ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు పెళ్లి చేసుకున్నట్టే లెక్క సో ఈ విధంగా అనుకోకుండా జరిగింది ఆ సంఘటన సరే ఈ నేపథ్యంలో ఆయన రావడం జరిగింది వెనక్కి ఏది శనివారం వాడకు తన అఫీషియల్ రెసిడెన్స్ శనివారం వాడకు రావడం జరిగింది సరే ఈ నేపథ్యంలో తర్వాత ఏం తర్వాత పరిణామాలు కనుక మనం చూసినట్లయితే ఇద్దరికి మ్యారేజ్ జరిగింది సో ఆల్రెడీ అప్పటికే మొదటి బాజీరావుకు మ్యారేజ్ జరిగిందండి ఆమె పేరే మేడం కాశీభాయ్ మీరు రెండు వేల ప రెండు వేల పదిహేనులో డిసెంబర్ నెలలో ఒక మూవీ వచ్చింది దాని పేరే బాజీరావు మస్తానీ మీలో చాలామంది చూసే ఉండి ఉంటారు సో ముఖ్యంగా రణ్వీర్ కపూర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన మొదటి బాజీరావు పాత్రను పోషించడం జరిగింది అలాగే ప్రియాంక చోప్రా మేడం కాశీభాయ్ పాత్రను పోషించడం జరిగింది అదేవిధంగా దీపికా పదుకొని మేడం మస్తానీ పాత్రను పోషించడం జరిగింది ఆ మూవీలో బాలీవుడ్ మూవీలో గమనించి ఉంటారు సో కాబట్టి ఒక చారిత్రకమైన నేపథ్యాన్ని తీసుకొని ఈ విధంగా సంజయ్ లీలా బనసాలి ఆ విధంగా ఆ అంశాన్ని ఆ స్టోరీని తెరకెక్కించిన వైనాన్ని మనం చూడడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి తర్వాత కాలంలో తర్వాత పరిణామం తర్వాత పరిణామాలు ఏంటంటే మ్యారేజ్ జరిగింది సో మ్యారేజ్ జరిగినప్పటికీ చాలా ఇబ్బంది పడింది మేడం కాశీబాయ్ గమనించాల్సి ఉంది కాీభాయ్ చాలా ఇంకో ఇక్కడ వీళ్ళ కుటుంబంలో చాలా ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ యొక్క మస్తానీ అనే మహిళ మొదటి బాజీరావు జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ కాశీభాయ్కి మస్తానీ వాళ్ళ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అదేవిధంగా బాజీరావు మొదటి బాజీరావు యొక్క మదర్ అయినటువంటి రాధాబాయ్ మేడం రాధాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఈ యొక్క మస్తాని ఒక వాళ్ళ ఇంట్లో ఉండడం అంటే బాజీరావు మొదటి బాజీరావు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆమె చాలా ఇబ్బందులను అనుభవించింది వాడ అనే రాజప్రసాదంలో అని మనం గమనించవచ్చు సో ఏదేమైతేనేమో ఎందుకంటే మొదటి బాజీరావు చిత్పవన్ గమని చాలా జాగ్రత్తగా వినాలి చిత్పవన్ చిత్పవన్ అనే బ్రాహ్మణ సాంప్రదాయ కుటుంబంలో పుట్టినాడు మొదటి బాజీరావు సో వాళ్ళ యొక్క బ్రాహ్మణ కుటుంబ సాంప్రదాయాల ప్రకారము ఖచ్చితంగా పురుషుడు ఒక స్త్రీని మాత్రమే ఒక భార్యగా కలిగి ఉండాలి కానీ ఇక్కడ సాంప్రదాయానికి విరుద్ధంగా విరుద్ధంగా మస్తాని వివాహం ఆడాల్సి వచ్చింది కాబట్టి సో తన అమ్మగారు అయినటువంటి మేడం రాధాబాయి అయితేనేమి తన మొదటి భార్య అయినటువంటి మేడం కాశీబాయి అయితేనేమి మస్తానిని తన యొక్క మొదటి బాజీరావు పెళ్లి చేసుకోవడాన్ని ఇష్టపడలేదు ఆమోదించలేదు సరే ఏదేమైతేనేమి ప్రధానంగా మన కాలక్రమంలో ఏం అని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మేడం మస్తానీ ఒక కుమారునికి జన్మని ఇవ్వవలసి జన్మను ఇచ్చింది సో ఆయన పేరే ఏం పేరంటే ఒక హిందూ పేరు పెట్టడం జరిగింది గమనించాలి అభ్యర్థులు కృష్ణారావు కృష్ణారావు అని పేరు పెట్టడం జరిగింది తర్వాత పరిణామాల్లో కొన్ని ఇబ్బందులు జరిగితే ఆ యొక్క కృష్ణారావు పేరును ఒక ముస్లిం పేరుగా మార్చడం జరిగింది ఆ పేరే శంషేర్ బహదూర్ శంషేర్ బహదూర్ అని పేరు మార్చడం జరిగింది తర్వాత ఎందుకంటే అదే సమయంలో మేడం కాశీబాయ్ కూడా ఒక సంతానానికి పురుష సంతానానికి జన్మనివ్వడం జరిగింది ఒక అబ్బాయికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా డిఫరెన్షియేట్ చేసే ఉద్దేశంతో బహుశా ఈ విధంగా కృష్ణారావు పేరును ఒక ముస్లిం గుర్తించే ముస్లింగా పరిగణించే విధంగా బహుశా శంషేర్ బహదూర్ అని పేరు మార్చి ఉండి ఉంటారు గమనించాల్సి ఉంది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థులు గమనించాలి సో ఇది జరిగింది ఎందుకు నేను చెప్తున్నా అంటే గమనించండి ఈ యొక్క ప్రధానంగా మనకు తెలుసు మొదటి బాజీరావు పదిహేడు నలభైలో మరణించడం జరిగింది సో ఈ విధంగా అనుకోకుండా కొన్ని విపత్కర పరిస్థితుల్లో కొన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో మేడం మస్తాని కూడా అదే సంవత్సరంలో మరణించడం ఇక్కడ గమనించాల్సిన విషయం సో ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే చిన్న పిల్లవాడు ఎవరు శంషేర్ బహదూర్ అయినప్పుడు కూడా సో మేడం కాశీభాయ్ ఈ అబ్బాయిని అంటే తన భర్తను తాను ఆ విషయంలో మస్తానిని మ్యారేజ్ చేసుకునే విషయంలో ఆమోదించకపోయినప్పటికీ కూడా సో తల్లి లేని పిల్లవాడు ఇక్కడ తండ్రి కూడా చనిపోయాడు కాబట్టి శంషేర్ బహదూర్ను చాలా ప్రేమగా చూసింది పెంచి పెద్ద చేసింది అంతేకాదు బంద కల్పి అనే ప్రాంతాలను ఆయనకు అప్పగించింది వాటిని ఆయన పరిపాలించుకోవడం జరిగింది ఆ విధంగా చాలా ప్రేమగా పెంచి పెద్ద చేయడం జరిగింది మేడం కాశీభాయ్ అనే మన మొదటి బాజీరావు మొదటి బాజీరావు యొక్క మొదటి భార్య అని గమనించాల్సి ఉంది ఆ తర్వాత శంషేర్ బహదూర్ యొక్క సన్ ఆయన పేరే అలీ బహదూర్ అలీ బహదూర్ వన్ సో ఇతడు ఆ ప్రాంతాన్ని పరిపాలించుకోవడం జరిగింది ఆ అలీ బహదూర్ సన్ ఎవరైతే ముఖ్యంగా ఇక్కడ గమనించాలి శంషేర్ బహదూర్ ఆనాడు మహారాష్ట్రలకు ఆఫ్ఘన్లకు మధ్య కనుక మనం చూసినట్లయితే ఒక యుద్ధం జరిగింది దాని పేరే మూడవ మూడవ పానిపట్టు యుద్ధం మూడవ పానిపట్ యుద్ధం సంభవించింది గమనించాలి సో ఈ మూడవ పానిపట్ యుద్ధం పదిహేడు వందల అరవై ఒకటి జనవరి నెలలో జరిగింది ఎవరెవరికి సో ఇక్కడ మహారాష్ట్రులకు మరియు ఆఫ్ఘాన్లకు మధ్య ఆనాడు ఆఫ్ఘాన్ నాయకుడు అయినటువంటి ఆఫ్ఘాన్ పాలకుడైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైనటువంటి అహ్మ షా అబ్దాలికి మరియు ఆనాడు మరాఠాల తరఫున కనుక మనం చూసినట్లయితే సదాశివరావు విశ్వాసరావులు పాల్గొనడం జరిగింది యుద్ధంలో ప్రముఖ భూమికను పోషించడం జరిగింది ఈ యుద్ధంలో ఇక్కడ శంషేర్ బహదూర్ కూడా పాల్పంచుకున్నాడు తీవ్రంగా గాయాల తొందరలోనే మరణించడం జరిగింది ఆ విధంగా గొప్పగా కాంట్రిబ్యూట్ చేశాడు మరాసుల తరఫున పోరాటం చేయడం ద్వారా మొదటి బాజీరావు కుమారుడైనటువంటి శంషేర్ బహదూర్ కూడా అని అభ్యర్థులు గమనించాల్సి ఉంది ఆ తర్వాత అతను కుమారుడు అలీ బహదూర్ వాన్ ఆ తర్వాత అలీ బహదూర్ యొక్క కుమారుడే సో నవాబ్ అలీ బహదూర్ టు గమనించాలి రెండు రెండవ అలీ బహదూర్ సో ఇతడికి ప్రధానంగా మనం చూసినట్లయితే ఆనాడు ఒక జాన్సీని పరిపాలిస్తున్నటువంటి మణికర్ణిక ఎవరైతే ఉన్నారో మణికర్ణిక మణికర్ణిక ఓకే సో ఈమెనే మనం లక్ష్మీభాయ్ అంటున్నాము సో లక్ష్మీభాయ్ ఝాన్సీని పరిపాలించే ఝాన్సీ లక్ష్మీభాయ్ యొక్క అసలు పేరు ఈ యొక్క క్వీన్ మణికర్ణిక రాణి మణికర్ణికగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఈమె కు సమకాలికుడు ఈ యొక్క అలీ బహదూర్ రెండవ అలీ బహదూర్ సో ఈ నేపథ్యంలో ఆనాడు సిపాయిల తిరుగుబాటు క్రమంలో ఈ యొక్క ఝాన్సీ పాలకురాలి అనేటువంటి ఝాన్సీ లక్ష్మీభాయ్ కనుక మనం చూసినట్లయితే రెండవ అలీ బహదూర్ కు రాఖీ బహుమానాన్ని పంపించింది దాన్ని ఆమోదించాడు అదే విధంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రెండవ అలీ బహదూర్ పోరాటం కూడా చేయడం జరిగింది ఝాన్సీ లక్ష్మీ ఆయ్కి అనుకూలంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ విధంగా ఆయన కూడా గొప్పగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది తన జీవితంలో అని మనం చెప్పవచ్చు ఇక్కడ కూడా ఒక షంషేర్ బహదూర్ తన తాతగారు కూడా ప్రధానంగా ఇంతమంది చెప్పుకున్నా మూడవ పానిపడే యుద్ధంలో ఆనాడు ఆఫ్ఘన్లకు వ్యతిరేకంగా మరాఠాల తరఫున పోరాటం చేసి అసూలు పాయడం జరిగింది ప్రాణాలు కోల్పోవడం జరిగింది సో ఆ విధంగా కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క మూడవ పానిపడ్డ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు మహారాష్ట్రలో ఓడిపోయారు మీకు తెలుసు కాబట్టి ఆఫ్ఘన్ బాలకుడైనటువంటి షా అబ్దాలియా గెలిచాడు సో ఇది ఒక మస్తానికి సంబంధించినటువంటి ఉదంతము ఈ మస్తాని ఉదంతంతో సంబంధం గల మహారాష్ట్ర పీశ్వా ఎవరు అంటే ఇంతముందు చెప్పుకున్నాము మొదటి బాజీరావు అతని యొక్క ఇమేజ్ని మీరు ఇక్కడ గమనించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ప్రధానంగా ఇది శనివార్వాడ అండి సో శనివార్వాడ సో అఫీషియల్ రెసిడెన్స్ గమనించాలి పీశ్వ అది సో ఈ విధంగా పదిహేడు ముప్పైలో దీని నిర్మాణము ప్రారంభమై పదిహేడు ముప్పై రెండులో కంప్లీట్ అయింది సో ఆ నేపథ్యంలో మనం చూసినట్లయితే సో ఇక్కడ శనివారవాడ రాజ ప్రాసాదం ఇది అదేవిధంగా ఈ యొక్క శనివారవాడలోని లోపల ఇన్సైడ్ ఇది ఫౌంటెన్ శనివారవాడ ఫౌంటైన్ అదేవిధంగా ఇది శనివార లోపల ఇన్సైడ్ గార్డెన్ శనివారవాడ సో ఇది ప్రధానంగా శనివారవాడకు ఐదు దర్వాజాలు ఉన్నాయి ఐదు గేట్ వేస్ ఉన్నాయి గమనించాల్సి ఉంది ఐదు గేట్ వేస్ ఉన్నాయి గమనించాల్సి ఉంది ఐదు గేట్ వేస్ ఈ ఐదు గేట్ వేలలో ఒకటి దర్వాజా దీని పేరే మస్తానీ దర్వాజా అభ్యర్థులు గమనించాలి ఢిల్లీ దర్వాజా ఉంది కిడికి దర్వాజా ఉంది నారాయణ దర్వాజా ఉంది సో అందులో ఒకటే మస్తానీ దర్వాజా అంటే ఈ మార్గాన్ని మాత్రమే అటు ప్రధానంగా మేడం మస్తానీ అయితేనేమి అదేవిధంగా పీశువా అయినటువంటి మొదటి బాజీరావు అయితేనేమి ఈ మార్గాన్ని వాళ్ళు ఉపయోగించేవారు దీనికి సంబంధించి ఏమన్నా చెప్పుకో శనివారం వాడలో ప్రధానంగా సో ఇది వాడకు సంబంధించిన ఇమేజు అందు దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ సో ఇది టాప్ యూ ఆఫ్ వాడ సో నెక్స్ట్ మూడో క్వశ్చన్కి వెళ్దాము శివాజీ కడ్గం పేరు చంద్రహాస్ సో కింది వాటిలో సరి ఏవి అంటున్నాం మూడవ ప్రశ్న సో ఏవి అంటే సో వన్ స్టేట్మెంట్ వన్ అబ్సల్యూట్లీ రైట్ శివాజీ కడ్గం పేరు ఏం పేరు చంద్రహాస్ చంద్రహాస్ అలాగే శివాజీ రాయ్గఢ్లో మరణించాడు తన రాజధాని రాయ్గఢ్లో మరణించాడు అబ్సల్యూట్లీ రైట్ అబ్సల్యూట్లీ రైట్ గమనించాలి సో ఈ విధంగా ఈ రాయ్గఢ్లోనే ఒక ప్రధానంగా పదహారు వందల ఎనభైవ సంవత్సరంలో మరణించడం జరిగింది మన శివాజీ సో ఈ నేపథ్యంలో అప్పుడు అప్పుడు అతని వయసు ఎంత అంటే కేవలము యాభై మూడు సంవత్సరాలు మాత్రమే శివాజీ ఎప్పుడు జన్మించాడంటే క్రీస్తు శకము పదహారు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో జన్మించాడు ఆ తర్వాత తన యాభై మూడవ ఏట ఆ యొక్క పదహారు వందల ఎనభైలో రాయ్గఢ్లోనే రాయ్గఢ్ ఫోర్ట్లోనే మరణించడం జరిగింది సో అతనికి సంబంధించిన సమాధి ఇది సమాధి దీన్ని అతని కుమారుడు అతని తదనంతరం అధికార పగ్గాల్ని మహారాష్ట్ర సామ్రాజ్యపు అధికార పగ్గాల్ని చేపట్టినటువంటి ఛత్రపతి శంభాజీ బోన్స్లే మహారాజ్ నిర్మించడం జరిగింది దాని ని మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది సమాధి ఛత్రపతి శివాజీది సో అదే విధంగా మూడవ స్టేట్మెంట్ శివాజీ మొదటగా తోరణపై దాడి చేశాడు అబ్సల్యూట్లీ రైట్ స్టేట్మెంట్ గివెన్ స్టేట్మెంట్ ఇస్ రైట్ సో ఇవ్వబడినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా సరి అయినది సో పదహారు వందల నలభై ఆరవ సంవత్సరంలో శివాజీ మొదటిసారిగా తోరణ అనే ఒక ప్రాంతాన్ని జయించడం జరిగింది ఆనాడు ఇది ఎవరి ఆధీనంలో ఉంది అంటే ఒక బీజాపూర్ సుల్తానుల ఆధీనంలో ఉంది బీజాపూర్ సుల్తానుల ఆధీనంలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు సో ఆ తర్వాత మనకు తోరణతో పాటు ఇంకా కొండన చెకన పురందర్ జావలి ఇలా అనేక దుర్గాల్ని అనేక ప్రాంతాలను ఆక్రమించుకొని ఒక యొక్క మహారాష్ట్రల కీర్తి కిరీటాన్ని దిద్దిగంతాలకు వ్యాపింపజేసిన వాడైనాడు మన ఛత్రపతి శివాజీ బోన్స్లే మహారాజ్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది సో ఆ తర్వాత నాలుగవ స్టేట్మెంట్ శివాజీ క్రీస్తు శకం పదహారు వందల యాభై ఆరులో జావలిని ఆక్రమించాడు ఇంతకుముందు చెప్పాను సో జావలిని కూడా ఆక్రమించాడు సో జావలి పాలకుడు జావలి దుర్గాన్ని జావలి జావలి ప్రాంతాన్ని ఆనాడు ఎవరు పరిపాలిస్తున్నారంటే చంద్రరావు మోరే చంద్రరావు మోరే అనే వ్యక్తి పరిపాలిస్తున్నాడు ఆయనను ఓడించడం ద్వారా మన ఛత్రపతి శివాజీ పదహారు యాభై ఆరులో జావలిని ఆక్రమించాడు ఈ జావలిలోని ఆక్రమించిన అనంతరము జావలి వ్యాలీలో జావలి లోయలో ప్రధానంగా మనం చూసినట్లయితే ఒక కోట నిర్మించాడు ఆ కోట పేరే ప్రతాప్ గఢ్ కోట ప్రతాప్ అనే కోటను నిర్మించడం జరిగింది మన ఛత్రపతి శివాజీ అని మనం చెప్పుకోవచ్చు జావలి వ్యాలీలో రైట్ సో కాబట్టి నాలుగో స్టేట్మెంట్ రైట్ శివాజీని అఫ్జల్ ఖాన్ ఓడించాడు సో ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఆన్సర్ ఏంటో చూద్దాము మూడవ క్వశ్చన్ ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ స్టేట్మెంట్ రైట్ కాబట్టి సో ఇక్కడ వన్ ఆన్సర్ రైట్ అండి ఓకే సో ఫిఫ్త్ మాత్రమే రాంగ్ ఎందుకు రాంగో చెప్తాను ఆనాడు మనకు తెలుసు రోజు రోజుకు కూడా ఇక్కడ బీజాపూర్ ప్రాంతాలను అయితేనేమి ఆక్రమిస్తూ అటు మొఘల్ ప్రాంతాలను అయితేనేమి దాడులు చేస్తూ దోచుకుంటూ ఆ విధంగా ఛత్రపతి శివాజీ భువనసే మహారాజ్ కనుక మనం చూసినట్లయితే తన యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు బలోపేతం చేసుకుంటున్నాడు కాబట్టి మరి ఇతన్ని ఎలాగైనా బంధించాలి ఇతని యొక్క విజయాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఆనాడు బీజాపూర్ సుల్తాన్ చేత పంపబడ్డాడు అతని సేనాని మిలిటరీ జనరల్ అయినటువంటి అఫ్జల్ ఖాన్ శివాజీని ఓడించడానికి లేదా బందీగా పట్టుకోవడానికి రైట్ ఈ నేపథ్యంలో మరి ప్రధానంగా మనం చూసినట్లయితే కృష్ణాజీ భాస్కర్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వల్ల ఇరు వర్గాలు సంధి చేసుకోవడానికి అంగీకరించాయి ఈ నేపథ్యంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా కనుక మనం చూసినట్లయితే ఆనాడు అఫ్జల్ ఖాన్ శివాజీని అంతమొందించాలని ప్రయత్నం చేశాడు ఈ విషయాన్ని పసిగట్టిన శివాజీ తాను ధరించిన బాగ్నక్ పులి గోళ్లతో అఫ్జల్ ఖాన్ను రక్కి 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 చంపడం జరిగింది పదహారు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది ఈ విధంగా అఫ్జల్ ఖాన్ అత్యుదంతము బీజపూర్ రాజకీయ వర్గాల్లో ఒక సంచలన వార్తగా ఆనాడు అయింది అని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ అఫ్జల్ ఖాన్ను శివాజీ ఓడించాడు తప్ప శివాజీని అఫ్జల్ ఖాన్ ఓడించలేదు కాబట్టి గివెన్ స్టేట్మెంట్ రాంగ్ ఓకే సో కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ రైట్ కాబట్టి ఆన్సర్ వన్ త్రీ క్వశ్చన్ ఆన్సర్ వన్ త్రీ వన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ శివాజీ అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చారు సో ఆప్షన్ వన్ శంభాజీ ఆప్షన్ టూ రాజారాం ఆప్షన్ త్రీ తారాభాయ్ ఆప్షన్ ఫోర్ రెండవ శివాజీ మీకు తెలిసి చెప్పే ప్రయత్నం చేయండి రైట్ మీలో మీరే చెప్పుకునే ప్రయత్నం చేయండి సో శివాజీ అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చారంటే నెంబర్ వన్ ఆప్షన్ రైట్ శంభాజీ సో ఇక్కడ మీరు ఛత్రపతి శంభాజీ బోన్స్లే మహారాజ్ యొక్క ఇమేజ్ను చూడవచ్చు ఇతడు పదహారు వందల ఎనభై నుండి ఎనభై తొమ్మిది మధ్య కాలంలో ఆనాడు మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది తన తండ్రి మరణానంతరం ఆ విధంగా మహారాష్ట్ర సామ్రాజ్య చరిత్రలో రెండవ ఛత్రపతిగా ప్రసిద్ధిగాంచాడు మన యొక్క ఛత్రపతి శంభాజీ బోన్స్లే మహారాజ్ గమనించాల్సి ఉంది సో ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ కొన్ని విషయాలు ఎక్స్ట్రా విషయాలు ప్రధానంగా శంభాజీ మహారాజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా మనకు తెలుసు ఇక్కడ ఛత్రపతి శంభాజీ భువనశ్రీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో అతడు ఆనాడు ఔరంగజేబు యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరే ప్రిన్స్ అక్బర్ సో యువరాజైన అక్బర్కు యువరాజు అయిన అక్బరు ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగరవేస్తే ఆయనకు ఆశ్రయం కల్పించడం జరిగింది శంభాజీ మహారాజ్ సో ఈ నేపథ్యంలో ఔరంగజేబుకు ఆల్రెడీ మహారాష్ట్ర అంటే కోపం ఉంది ఈ నేపథ్యంలో ఆ కోపము మరి రెట్టింపు అయింది ఔరంగజేబుకు అని మనం చెప్పవచ్చు అలాగే తన తండ్రి కాలంలో కూడా అంటే ఒక శివాజీ కాలంలో కూడా శివాజీ యొక్క మొఘలులకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది మొగలు ప్రాంతాల మీద దాడులు చేయడము ఆక్రమణలు చేయడము యొక్క డబ్బును దోచుకోవడము ముఖ్యంగా సూరత్ రాజ్యం సూరత్ ప్రాంతం మీద పడి సో ఈ విధంగా అనేక విషయాలు జరిగినాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే అక్కడ ఔరంగజేబ్ కాలంలో కూడా శివాజీ అతన్ని అనేక రకాల ఇబ్బందుల గురి చేశాడు కాబట్టి ఆ కోపం ఇంకా ఉంది కాబట్టి ఇక్కడ మరి తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు అవుట ఎగరవేసిన తన కుమారుడైనటువంటి ప్రిన్స్ అక్బర్కు ఛత్రపతి శంభాజీ బోన్సలి మహారాజ్ ఈ విధంగా ఆశ్రయం కల్పించడము ఔరంగజేబ్ యొక్క కోపాన్ని రెట్టింపు చేయడానికి కారణమైంది అని మనం చెప్పవచ్చు సరే ఈ నేపథ్యంలో ఏమైందంటే మనకు తెలుసు శంభాజీ శంభాజీని సంగమేశ్వర యుద్ధంలో పదహారు వందల ఎనభై తొమ్మిది ప్రాంతంలో జరిగినటువంటి సంగమేశ్వర యుద్ధంలో ఆనాడు ఓడించడం జరిగింది ఒక ముఖరబ్ ఖాన్ మొఘల్ సేనాని ఔరంగజేబ్ చేపబడినటువంటి ముఖరబ్ ఖాన్ ముఖరాబ్ ఖాన్ అనే సేనాని ఎవరైతే ఉన్నారో ఆయన ఒక శంభాజీని ఓడించడం జరిగింది సో ఓడించి మరి శంభాజీని ఓడించి ప్రాణాలతో పట్టుకోవడం జరిగింది శంభాజీతో పాటు అతని కౌన్సిలరు మినిస్టరు అయినటువంటి కవి కలాశ్ను కూడా కవి కళాశను కూడా బందీగా పట్టుకోవడం జరిగింది అంతేకాదు శంభాజీతో పాటు తన యొక్క మిత్రుడైనటువంటి కౌన్సిలర్ అయినటువంటి సలహాదారుడైనటువంటి మంత్రి అయినటువంటి కవి కళాశను ఇతర ముఖ్యమైన దాదాపు ఇరవై ఐదు మంది మరాఠా పెద్ద ఆఫీసర్లను కూడా పట్టుకుపోయి ఈ విధంగా శంభాజీ కళా కవి కళాశను ముఖరబ్ ఖాను ఔరంగజేబు ముందు నిల్చోబెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో అప్పుడు ఔరంగజేబు అన్నాడు ఏమనంటే శంభాజీని అతని మిత్రుని ఇతర ఆఫీసర్లను ప్రాణాలు పోయే వరకు టార్చర్ చేయండి హింసించండి హింసిస్తూనే ఉండండి ప్రాణాలు పోయే వరకు అని చెప్పి ఆజ్ఞాపించాడు ఈ నేపథ్యంలోనే అదే రోజు రాత్రి ముఖ్యంగా ఫిబ్రవరి పదహారు ఎనభై తొమ్మిది నెలలో శంభాజీ ఓడిపోయాడు సంగమేశ్వర్ ప్రాంతంలో జరిగిన యుద్ధరంగంలో ముకర ఖాన్ చేతిలో ఈ నేపథ్యంలో మరి తర్వాత దాదాపు మూడు వారాల పాటు హింసించి హింసించి చంపడం జరిగింది శంభాజీని ఆనాడు ఔరంగజేబు ఆజ్ఞలపైన అతని మిలిటరీ అధికారులు ప్రధానంగా అదే రోజు రాత్రి శంభాజీ మరియు కవి కలాష్లకు సంబంధించినటువంటి టంగ్స్ను కట్ చేయడం జరిగింది టంగ్స్ను కట్ చేయడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ డేనే వారిని గుడ్డివారుగా చేయడం జరిగింది ద వెరీ నైట్ అంద అంద డే వెరీ నైట్ దే యునో మిలిటరీ ఆఫీసర్స్ ఔరంగజే కట్ ఆఫ్ ది టంగ్స్ ఆఫ్ బోత్ శంభాజీ అండ్ కవి కలాష్ అండ్ ద నెక్స్ట్ డే దే వర్ మేడ్ బ్లైండెడ్ అన్ ఆర్డర్స్ ఆఫ్ ఔరంగజేబ్ ఆ తర్వాత రోజు కూడా శరీర భాగాల్ని తీసేస్తూ కట్ చేస్తూ కట్ చేస్తూ వీరి ముందే వీరి యొక్క మాంసాన్ని వీరి శరీర మాంస శరీరపు మాంసాన్ని కుక్కలకు వేయడం జరిగింది సో అంత రాక్షసంగా హింసించారు అన్నాడు ఈ యొక్క ఏది మొఘలాయి సేనలు ఈ యొక్క ఔరంగజేబ్ ఆజ్ఞల పైన శంభాజీ కవి కలాష్ మరియు ఇతర మరాఠా ఆఫీసర్లను మనం చెప్పుకోవచ్చు చివరాకరకు ఇతన్ని ఇతని యొక్క తలను నరికి వేయడం జరిగింది సో Shambhaji had experienced or bore that uh, torture for another three weeks until his head was until his head was chopped off by the Mughals. అంటే తన తలను తీసేసే వరకు తలను అరకేసే వరకు కూడా శంభాజీ ఇంకొక మూడు వారాల పాటు ఆ బాధను భరిస్తూనే భరిస్తూనే భరుస్తూనే ఉన్నాడట చూడండి ఎంత హింసించారో రాక్షసంగా హింసించారు మన యొక్క శంభాజీ నేను మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇది ఎవరో ఒక హిందూ చరిత్రకాడు రాయాలే అండి ఇది ఎవరో ఒక హిందూ చరిత్రకాడు ఈ స్టోరీ రాయాలే తన పుస్తకాల్లో ముస్లిం పండితుడు చరిత్రకారుడైనటువంటి కాఫీ ఖాన్ రాయడం జరిగింది ఈ యొక్క అంశాన్ని గమనించాలి అభ్యర్థులు అంటే ఛత్రపతి ఛత్రపతి భువనసీ మహారాజ్ సపోర్ట్ చేస్తూ ఒక హిందూ చరిత్రకారుడు ఈ స్టోరీ ఔరంగజేబు వ్యతిరేకంగా రాయలే ఒక ఒక ఇది ముస్లిం పండితుడే ముస్లిం చరిత్రకారుడు అయినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి కాఫీ ఖాన్ ఈ అంశాలని రాయడం జరిగింది చెప్పడం జరిగింది గమనించాల్సి ఉంది సో ఈ విధంగా జరిగింది అందుకే ప్రధానంగా ఆనాడు ఔరంగజేబుకు అవకాశం ఇచ్చాడట శంబాజీకి ఏమనంటే నిన్ను చంపకుండా ఉండాలంటే మా మొఘల అధికారులు ఎవరెవరు నీతో మరి అంతర్గతంగా చాలా సహకరిస్తున్నారు వారి పేర్లు డిస్క్లోజ్ చేయమని వారి పేర్లు చెప్పమని అడిగాడు అప్పుడు శంభాజీ చెప్పనన్నట అదే విధంగా మీరు మరాఠా మహారాష్ట్ర సామ్రాజ్యం చాలా ధనం ఉంది డబ్బు ఉంది మీ దగ్గర ఎక్కడెక్కడ ఆ ట్రెజర్స్ ధనరాశులు దాశారో ఆ విషయాన్ని కూడా చెప్పాలని అడిగాడు అయినప్పుడు కూడా శంభాజీ రాజు యొక్క కర్తవ్యము ఏది రాజ్యానికి సంబంధించిన సీక్రెట్స్ను తెలియడం కాదు ఇతరులకు శత్రువులకు ముఖ్యంగా కాబట్టి చెప్పనన్నాడు అందుకే ఈ యొక్క శంభాజీని చంపమని చెప్పి టార్చర్ పెట్టి చంపం మరీ చంపమని చెప్పి ఓరంగి ఆజ్ఞాపించాడని కాఫీ ఖాన్ చెప్తున్నాడు గమనించాల్సింది అభ్యర్థులు అందుకే ఈ ఛత్రపతి శివాజీ తన ప్రాణాలను అర్పించాడు మరాఠా సామ్రాజ్యం కోసం మరాఠా ప్రజల కోసం హిందూ ధర్మం కోసం కాబట్టి ఈ యొక్క మొన్నటికి మొన్న రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వము ఔరంగాబాద్ 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 జిల్లాకు ఈ యొక్క ఏం పేరు ఏ విధంగా పేరు మార్చిందంటే ఛత్రపతి ఛత్రపతి సంభాజీ నగర్ గా పేరు మార్చడం జరిగింది ఆయన యొక్క గౌర గౌరవార్థం ఆయన యొక్క స్మృతి అర్థము ప్రస్తుతం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు ఛత్రపతి శంభాజీ నగర్ అని పేరు మార్చడం జరిగింది రెండు వేల రెండులో మహారాష్ట్ర ప్రభుత్వం అని గమనించాల్సి ఉంది అభ్యర్థులు సో ఇక్కడ మనకు తెలుసు ఔరంగాబాద్ అంటే ఇంతకుముందు ఔరంగాబాద్ ఇప్పుడు ఛత్రపతి శంభాజీ నగర్ దీని ప్రాధాన్యత ఏంటంటే చరిత్రలో మనకు తెలుసు చారిత్రకమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గొప్ప మాన్యుమెంట్స్ చారిత్రక కట్టడాలు ఇక్కడ ఉన్నాయి అవే ఎల్లోరా గుహలు ఎల్లోరా కేవ్స్ అదే విధంగా అజంతా కేవ్స్ అజంతా గుహలు కూడా ఇక్కడ ఉన్నాయి అజంతా గుహలు దీంతో పాటుగా ప్రధానంగా మనం చూసినట్లయితే ఒక బీబీకా మక్బారా కూడా ఇక్కడే ఉంది బీబీకా మక్బారా బీబీకా మక్బారా ఈ బీబీకా మక్బారా ఎవరిది అని గనుక మనం చూసినట్లయితే ఒక ఔరంగజేబ్ యొక్క భార్య అయినటువంటి రబియా ఉస్ దౌరాని యొక్క సమాధి రవ్య ఉస్ దౌరాని యొక్క సమాధియే ఈ యొక్క ఔరంగాబాదులో ఉన్నటువంటి ప్రస్తుత ఛత్రపతి సంభాజీ ఉన్నటువంటి యొక్క సమాధి అని మనం చెప్పవచ్చు ఈ యొక్క బీబికా మక్బారా అనేది ఏ విధంగా ప్రసిద్ధిగాంచింది చరిత్రలో అంటే పూర్ మెన్స్ తాజ్మహల్ పేదవాడి తాజ్మహల్గా ప్రసిద్ధిగాంచింది రెప్లికా ఆఫ్ తాజ్మహల్గా ప్రసిద్ధిగాంచింది దక్కన్ తాజ్మహల్గా ప్రసిద్ధిగాంచింది దక్కన్ తాజ్మహల్ అని పేదవాడి తాజ్మహల్ అని తాజ్మహల్ ప్రతిబింబం అని అదే విధంగా చూసినట్లయితే ఈ విధంగా వివిధ పేర్లతో ఈ యొక్క బీబికా అక్బారా చరిత్రలో వాసికెక్కింది ప్రసిద్ధిగాంచింది అభ్యర్థులు గమనించాల్సి ఉంది సో అదేవిధంగా మనకు ఔరంగజేబ్ సమాధి కూడా ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది ఈ యొక్క కుల్దాబాద్ మహారాష్ట్రలోని కుల్దాబాద్ ఔరంగాబాద్లోనే లోనే ఛత్రపతి ప్రస్తుతం ఛత్రపతి శంభాజీ నగర్ కుల్దాబాద్లో ఉంది అతని భార్య సమాధి రవి హౌస్ దౌరాణి సమాధి ఎక్కడ ఉందంటే బీబికా అక్బారా ఔరంగాబాద్ దాని పేరు బీబికా అక్బారా ఇదే ఇంతకుముందు చెప్పినట్టు ఇది పేదవాడి తాజ్మహల్ రెప్లికా ఆఫ్ తాజ్మహల్ దక్కన్ తాజ్మహల్ ఈ విధంగా వివిధ పేర్లతో వాసికెక్కింది అని మనం చెప్పుకున్నాం ఇది ఈ యొక్క ఈ జిల్లాకు ఉన్నటువంటి చారిత్రక నేపథ్యము ప్రాధాన్యత అని మనం గమనించాల్సి ఉంది సో కాబట్టి ఆన్సర్ ఫోర్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఆన్సర్ శంభాజీ వన్ వన్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము సో జతపరచుము కింద ఐదవ క్వశ్చన్ కింద ఇవ్వబడిన జాబితా వన్ జాబితా టూతో జతపరచండి జాబితా వన్లో ఏముంది ఏ బాజీరావు రెండు రెండవ బాజీరావు బి బాలాజీ బాజీరావు సి రామరాజు డి సాహు ఇటువైపు ఏముందో చూద్దాము ఈ యొక్క నెంబర్ వన్ జాబితా టూలో నంబర్ వన్ సాహు వారసుడు నెంబర్ టూ కొల్హాపూర్ పాలకుడు త్రీ చివరి పీశ్వా ఫోర్ మూడవ పానిపడు యుద్ధం ఫైవ్ కేడు యుద్ధంలో విజేత దీన్ని జత చేసే ప్రయత్నం చేద్దాం జాబితా వన్ జాబితా టూతో సో మొదటి ఒక ఏ ఏ రెండవ బాజీరావు ఎవరు అంటే ప్రధానంగా చివరి పీశ్వా కాబట్టి త్రీ ఏ త్రీ ఏ త్రీ ఎక్కడ ఉందంటే మనకు ఆప్షన్ టూలో ఆప్షన్ త్రీలో కూడా ఉంది సో ఇక్కడ మీరు బాజీ రెండవ బాజీరావు యొక్క ఇమేజ్ ని గమనించవచ్చు పదిహేడు వందల తొంభై ఆరు నుండి పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు ఆయన యొక్క మహారాష్ట్ర పీష్వాగా ఉండడం జరిగింది ఇతడే చివరి పీష్వా ఎందుకంటే ఆనాడు కనుక మనం చూసినట్లయితే గమనించాలి ఇతని కాలంలోనే ప్రధానంగా రెండవ రెండవ ఆంగ్లో మరాథావార్ రెండవ ఆంగ్లో మరాథావార్ అదేవిధంగా మూడవ ఆంగ్లో మరాథావార్ కూడా జరిగింది సో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము మరియు మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము ఇతడు పీష్వాగా ఉన్న సమయంలోనే జరిగింది మహారాష్ట్రలకు ఆంగ్లేయులకు మధ్య గమనించాలి ఈ యుద్ధము పద్దెనిమిది వందల మూడు నుండి పద్దెనిమిది వందల ఐదు జరిగింది ఈ యుద్ధము పద్దెనిమిది వందల పదిహేడు నుండి పద్దెనిమిది మధ్య కాలంలో జరిగింది అభ్యర్థులు గమనించాల్సి ఉంది సో ఈ నేపథ్యంలో చివరా రెండవ బాజీరావు యొక్క అధికారాన్ని రద్దు చేస్తాడు అంటే ఆఫీస్ ఆఫ్ ద పీష్వాజ్ అబాలిష్డ్ బై ద బ్రిటిష్ గవర్నర్ లార్డ్ హేస్టింగ్స్ సో లార్డ్ హేస్టింగ్స్ సో పీష్వా పదవిని చివరాకరకు జూన్ మూడు జూన్ మూడు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో రద్దు చేయడం జరిగింది కాబట్టి మనము రెండవ బాజీరావును చివరి పీశువా పీష్వాగా పరిగణిస్తున్నాం గమనించాలి అభ్యర్థులు ముఖ్యంగా నాడు గమనించాలే అభ్యర్థులు లార్డ్ హేస్టింగ్స్ వేరు వారిన్ హేస్టింగ్స్ వేరండి వారెన్ ఏస్టింగ్స్ వేరు లార్డ్ ఏస్టింగ్స్ వేరు 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 గవర్నర్లు వీళ్ళు వేరు వేరు పేర్లు గమనించాలి ఒకటే అనుకోవద్దు కన్ఫ్యూజ్ కావద్దు రైట్ సో కాబట్టి లార్డ్ ఏస్టింగ్స్ పీశ్వా పదవిని రద్దు చేశాడు జూన్ మూడు పద్దెనిమిది పద్దెనిమిది గమనించాల్సి ఉంది సో ఇతని కాలంలోనే ముఖ్యంగా రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము పద్దెనిమిది మూడు పద్దెనిమిది ఐదు మధ్య కాలంలో అదేవిధంగా ఒక పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది మధ్య కాలంలో మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము మరాఠాలకు ఆంగ్లేయులకు మధ్య జరిగింది గమనించాల్సి ఉంది సో అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఆనాడు గమనించాల్సి ఉంది ఒక ఏ త్రీ అలాగే బి బాలాజీ బాజీరావు ఎవరు బాలాజీ బాజీరావు అని కనుక మనం చూసినట్లయితే ఆనాడు మూడవ పానిపట్ యుద్ధం జరిగింది ఆ సమయంలో మరాఠా పీష్వాగా ఉన్నాడు గమనించాలి ఎవరు ఈ యొక్క మూడవ యొక్క బాలాజీ బాజీరావు మూడవ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే జనవరి పదిహేడు వందల అరవై ఒకటిలో జరిగిందండి ఎవరెవరికి మధ్య జరిగిందంటే ఆఫ్ఘన్లు ఆఫ్ఘన్లు మరాఠాలకు మధ్య జరిగింది ఆనాడు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఉత్తర భారతదేశ వాయువ ప్రాంతంలో మనం చూసినట్లయితే ప్రధానంగా అక్కడ ఉన్న తైమూర్ షా అనే వ్యక్తిని ఓడించి ఆయన పాలిస్తున్న ఏరియాను ఆక్రమించుకున్నారు ఇక్కడ సదాశివరావు విశ్వాసరావు అనే వ్యక్తులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు సో ఈ నేపథ్యంలో కనుక మనం చూసినట్లయితే ఆగ్రహోద్రగుడైనాడు తైమూర్ షా యొక్క తండ్రి అయినటువంటి నాటి ఆఫ్ఘనిస్తాన్ పరిపాలకుడైనటువంటి అహ్మద్ షా అబ్దాలి గమనించాలి సో ఆనాటి ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు సో అహ్మద్ షా అబ్దాలీ ఈ విషయాన్ని తెలుసుకొని తన కుమారుని ఓడించారు ఇబ్బంది పెట్టారని తెలుసుకొని ఆగ్రహం దగ్గరయి ఆ విధంగా మూడవ పానిపట్టు యుద్ధానికి దిగడం జరిగింది ఈ నేపథ్యంలో పదిహేడు అరవై ఒకటి జనవరిలో మహారాష్ట్రలోని మా పదిహేడు అరవై ఒకటి జనవరిలో యొక్క హర్యానాలోని పానిపట్ అనే ప్రాంతంలో జరిగిన యుద్ధమే మూడవ పానిపట్ యుద్ధం ఇక్కడ ఒక విషయాన్ని అభ్యర్థులు గమనించాలి మనకు మూడు పానిపట్టు యుద్ధాలు ఉన్నాయి ప్రధానంగా చరిత్రలో అవి మొదటి పానిపట్ యుద్ధము సో ఎప్పుడు జరిగింది మొదటి పానిపడు యుద్ధము అంటే గమనించాలి గమనించాలి సో ఇది రెండవ పానీపట్ట యుద్ధం ఇది మూడవ పానీపట్ట యుద్ధం సో మొదటి పానీపట్టి యుద్ధము పది పదిహేను వందల ఇరవై ఆరులో లో జరిగింది గమనించాలి ఎవరెవరికి అంటే బాబరు మరియు ఇబ్రహీం లోడిల మధ్య జరిగింది ఆనాటి చివరి ఢిల్లీ సుల్తాన్ మరియు లోడి వంశంలో కూడా చివరి పాలకుడి ఆయన సో పదిహేడు వందల పదిహేడు పదిహేను వందల ఇరవై ఆరు మధ్య కాలంలో ఢిల్లీని వెళ్ళినాడు ఇబ్రాహీం లోడి సో ఈ ఇబ్రాహీం లోని ఓడించడం ద్వారా ప్రధానంగా జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ భారతదేశంలో ఈ యొక్క మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించినాడు ఈ విధంగా పదిహేను ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన జరిగిన మొదటి పానిపడు యుద్ధంలో విజేతగా నిలవడం ద్వారా కాబట్టి మొదటి పానిపడు యుద్ధ విజేత ఎవరు బాబర్ మరి రెండవ పాన్నీపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే ముప్పై సంవత్సరాల తర్వాత అంటే పదిహేను యాభై ఆరులో జరిగింది నవంబర్లో సో ఈ నేపథ్యంలో ఇది ఎవరు మధ్య జరిగింది అంటే అక్బరు అక్బర్ మరియు హేముల మధ్య జరిగింది హేము ఆనాడు మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీని ఆక్రమించిన తర్వాత ఢిల్లీలో తనకు తానే రాజును రాజు అని ప్రకటించుకొని పరిపాలించిన చిట్ట చివరి యొక్క హిందూ చక్రవర్తి మధ్యయుగ భారతదేశ చరిత్రలో హేము అని మనం అభివర్ణించడానికి అవకాశం ఉంది సో కాబట్టి హేమో అక్బర్ను ఎదిరించాడు ఈ నేపథ్యంలో చివరాకర్కు ఫలితం యుద్ధ ఫలితం ఏంటంటే హేమోను ఓడించాడు ఈ యొక్క జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ తన సంరక్షకుడు అయినటువంటి తన గార్డియన్ అయినటువంటి బైరం ఖాన్ సహాయ సహకారాలతో అదేవిధంగా మూడవ పానీపట్ యుద్ధం ఎవరో జరిగిందని చెప్పుకున్నాం ఇప్పుడే సో ఆఫ్ఘన్లు ఆఫ్ఘన్లు మరియు మరాఠాల మధ్య ఆనాడు మరాఠాల తరఫున పాల్గొన్నారు ప్రాణాలు అర్పించారు ఎవరంటే ఆనాడు ఒక సైన్యాలకు నాయకత్వం నేర్పారు ముఖ్యంగా సదాశివరావు అనే వ్యక్తి అతనికి సహాయంగా తోడుగా ఉన్నాడు విశ్వాసరావు అనే వ్యక్తి సో ఇద్దరు కూడా ఓరాహోరీగా పోరాటం చేస్తూ మైదాన ప్రాంతమైన పానిపట్లో చివరకు తుది శ్వాస ఇవ్వడం జరిగింది మరణించడం జరిగింది సో ఈ విధంగా జరిగింది చివరి ఆఖరికి ఎవరు గెలిచారు యుద్ధంలో అంటే అహ్మద్ షా అంటే ఆఫ్ఘన్లు గెలిచారు కాబట్టి ఇక్కడ చూడండి నేను మూడవ పానిపూటి యుద్ధం వస్తే మొదటి పానీపట్టు యుద్ధం చెప్పాను దాని ఎవరెవరి జరిగింది ఫలితం ఏంటి రెండవ పానిపడే యుద్ధం ఎవరెవరి మీద జరిగింది ఎప్పుడు జరిగింది ఫలితం ఏంటి చెప్పాను ఈ విధంగా ఎప్పుడైతే సబ్జెక్ట్ కాంటెక్స్ట్ సందర్భం డిమాండ్ చేస్తుందో అప్పుడు దానికి సంబంధించిన వెనుక ముందు విషయాలు చూసే ప్రయత్నం చేస్తే మీ యొక్క పోటీ పరీక్షల దృష్ట్యా మీ అధ్యయనము సులభతరం అవ్వడానికి అవకాశం ఉంటుంది అభ్యర్థులు ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంది సో ఇది కాబట్టి బాలాజీ బాజీరావు ఎవరైతే ఉన్నారో ఇతడు పదిహేడు వందల నలభై నుండి పదిహేడు వందల అరవై ఒకటి మధ్య కాలంలో పీష్వాగా ఉన్నాడు తన తండ్రి మొదటి బాజీరావు మరణానంతరం మొదటి బాజీరావు ఎప్పుడు మరణించాడు అని చెప్పాను మీకు పదిహేడు నలభైలో ఆయన అనంతరం అధికార పగ్గాన్ని చేపట్టాడు బాలాజీ బాజీరావు ఇతడే సాహెబ్ అని చరిత్రలో ప్రసిద్ధి గాంచాడు ఇతడే నానా అని చరిత్రలో ప్రసిద్ధి గాంచడం జరిగింది గమనించాల్సి ఉంది సో ఈ విధంగా జరిగింది అని మనం చెప్పవచ్చు కాబట్టి బి ఫోర్ బి ఫోర్ ఎక్కడ ఉంది టూలో ఉంది త్రీలో ఉంది రామరాజు ఎవరు రామరాజు అంటే సాహు యొక్క వారసుడు సాహు ఆనాడు కనుక మనం చూసినట్లయితే మరణించిన అనంతరము అతని వారసుడిగా ప్రకటించాడు ఈ యొక్క రామరాజును అని మనం చెప్పవచ్చు కాబట్టి రామరాజు ఎవరంటే సాహు వారసుడు కాబట్టి సి వన్ సి వన్ ఎక్కడ ఉందంటే ఫోర్లో ఉంది సి వన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క టూలో ఉంది అదేవిధంగా సాహు సాహు ఎవరు అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే ఖేడు యుద్ధంలో విజేత ఖేడ్ యుద్ధంలో విజేత ఒక ఆనాడు పదిహేడు ఏడు ఎనిమిది ప్రాంతంలో జరిగిన యుద్ధమే ఖేడు యుద్ధము అని మనం చెప్పవచ్చు ఖేడ్ యుద్ధము అని మనం చెప్పవచ్చు ఈ ఖేడ్ యుద్ధంలో విజయ బావుటాను ఎగరవేశాడు తన ప్రత్యర్థి పైన ముఖ్యంగా ఆనాడు తన ప్రత్యర్థి ఎవరు అని కనుక మనం చూసినట్లయితే మేడం తారాభాయ్ అసలు సాహు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు సాహు ఎవరంటే ఆనాడు మనకు తెలుసు సంగమేశ్వర యుద్ధంలో ఎంతమందే చెప్పాను మీకు ఇంతమందు ప్రశ్నల ప్రశ్న విశ్లేషణలో భాగంగా అనాలసిస్లో భాగంగా ఆనాడు మనకు తెలుసు ప్రధానంగా సంగమేశ్వర యుద్ధంలో ఓడించారు యొక్క ఇది ఔరంగజేబ్ సైన్యాలు ఎవరినంటే ప్రధానంగా మన ఛత్రపతి శంభాజీ బోన్స్లే మహారాజును ఆయనను బందీగా పట్టుకెళ్లారని చెప్పుకున్నాం ఇతర మరాఠా ఆఫీసర్లను తన మిత్రుడు కవి అని చెప్పుకున్నాం ఈ నేపథ్యంలోనే ఒక శంభాజీ యొక్క భార్య అయినటువంటి యేసుభాయ్ యేసుభాయ్ అదేవిధంగా అతని కుమారుడైనటువంటి సాహులను కూడా ఔరంగజేబ్ బందీగా తీసుకెళ్లడం జరిగింది సో ఔరంగజేబ్ మరణించే వరకు కూడా మొఘలుల బందీగా ఉన్నారు మేడం యేసుభాయ్ మరియు యొక్క యొక్క యువరాజు అయినటువంటి సాహు అని మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో పదిహేడు వందల ఏడు ప్రాంతంలో కనుక మనం చూసినట్లయితే ఔరంగజేబ్ మరణించిన అనంతరము ఎవరు అధికార పగ్గాల్ని చేపట్టారు అంటే మొదటి బహదూర్ షా అధికార పగ్గాల్ని చేపట్టడం జరిగింది మొదటి బహదూర్ షా అధికార పగాలను చెప్పడం జరిగింది ఇతడు పదిహేడు ఏడు నుండి పన్నెండు వరకు పరిపాలించడం జరిగింది సో ఇతడు ఆనాడు తన అధికారుల సలహా మేరకు యేసుభాయ్ సాహులను రిలీజ్ చేయడం జరిగింది విడుదల చేయడం జరిగింది జైలు నుండి సో ఈ నేపథ్యంలో ప్రధానంగా మనం చూసినట్లయితే అప్పటికే మరి ప్రధానంగా మనం చూసినట్లయితే ఎవరు పరిపాలిస్తున్నారంటే శంభాజీ అన్నది ఇంతమంది మీకు చెప్పాను సో శివాజీ పదహారు ఎనభైలో చనిపోయిన తర్వాత పదహారు ఎనభై నుండి ఎనభై తొమ్మిది మధ్య కాలంలో శంభాజీ పరిపాలించాడని చెప్పాను ఆ తర్వాత పదహారు వందల ఎనభై తొమ్మిది నుండి పదిహేడు వరకు పదిహేడు వందల వరకు ఈ యొక్క రాజారాం పరిపాలించాడు రాజారాం పదిహేడు వందలు మరణించిన తర్వాత పదిహేడు వందల నుండి పదిహేడు వందల ఏడు వరకు పరిపాలించింది మేడం తారాభాయ్ తన కుమారుడైనటువంటి రెండవ శివాజీ తరఫున రెండవ శివాజీ తరఫున రాజమాతగా వ్యవహరించింది ఎందుకంటే ఆయన మైనర్ బాలుడు కాబట్టి రాజమాతగా వ్యవహరిస్తూ పరిపాలనా వ్యాసంగాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసింది మేడం తారాభాయ్ అని మనం గమనించాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతాన్ని ఎవరు వెళ్తున్నారంటే తారాభాయ్ వెళ్తుంది ప్రధానంగా అతను కుమారుడైనటువంటి రెండవ శివాజీ ఆమె కుమారుడైన రెండవ శివాజీ రాజుగా ఉన్నాడు గమనించాల్సి ఉంది సో ఇది జరిగింది కాబట్టి ఆనాడు ఒక యుద్ధం జరిగింది వారసత్వ యుద్ధము ఈ యుద్ధంలో ప్రధానంగా విజయం సాధించాడు మన సాహు ఈ విధంగా సాహు ఒక పదిహేడు నుండి పదిహేడు వరకు ఒక ఇది రాజుగా ఉండడం జరిగింది మహారాష్ట్ర రాజ్యానికి అని మనం చెప్పుకోవచ్చు సో కాబట్టి ఇక్కడ డి ఆన్సర్ వచ్చేసి మనకు కేడు యుద్ధంలో జీత ఫైవ్ కాబట్టి ఇక్కడ ఏంటి ఆన్సర్ టోటల్ గా సో రెండు ఆన్సరు ఓకే రెండవది ఆన్సర్గా మీరు గమనించాల్సి ఉంది నెక్స్ట్ సిక్స్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడే సెషన్ కింది వాటిలో సరి అనేవి ఏవి స్టేట్మెంట్ వన్ సాహును జైలు నుండి విడుదల చేశాడు మొదటి బహదూర్ షా నంబర్ టూ సాహు అధికారాన్ని పీష్వాకు అప్పగించి నామమాత్రునిగా ఉన్నాడు త్రీ స్టేట్మెంట్ శంభాజీ అనంతరం రాజారాం అధికారంలోకి వచ్చాడు ఫోర్త్ స్టేట్మెంట్ శివాజీ ప్రతాప్గఢ్ కోటను నిర్మించాడు ఫిఫ్త్ స్టేట్మెంట్ సతారాను డల్హౌసీ ఆక్రమించాడు సో ఇప్పుడు రైట్ స్టేట్మెంట్స్ ఏవో మనం గుర్తించాల్సి ఉంది సో స్టేట్మెంట్ వన్ చూద్దాం సాహును జైలు నుండి విడుదల చేశాడు మొదటి షా సో ఇది అబ్సల్యూట్లీ రైట్ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ రైట్ అభ్యర్థులు గమనించాల్సి ఉంది సో ప్రధానంగా మనం చూసినట్లయితే ఆనాడు యొక్క పదిహేడు వందల ఏడు సంవత్సరంలో ఔరంగజేబ్ మరణించడం జరిగింది దక్కన్లోనే మరణించాడు ఆయన సో ఔరంగజేబ్ మరణానంతరం కనుక మనం చూసినట్లయితే అతని కుమారుల మధ్య వారసత్వ తగాద వారసత్వ పోరు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో నెగ్గాడు కాన కుమారుడు ఆయనే యొక్క ముఖ్యంగా మనం చూసినట్లయితే మౌజం ఆయన పేరు మౌజం ఆయనే మొదటి బహదూర్ షా అనే పేరుతో అధికారంలోకి రావడం జరిగింది ఇతడు పదిహేడు వందల ఏడు నుండి పదిహేడు వందల పన్నెండు వరకు అధికారంలో ఉన్నాడు మొఘల్ చక్రవర్తిగా చలామణి అయినాడు అని మనం చెప్పుకోవచ్చు సో ఇతడు అతని ప్రధానమంత్రి సలహా మేరకు మరి ప్రధానంగా సాహును మరియు అతని తల్లి అయినటువంటి యేసుభాయిని విడుదల చేయడం జరిగింది సో కాబట్టి మొదటి స్టేట్మెంట్ రైట్ సో రెండవ స్టేట్మెంట్ ఏంటంటే సాహు అధికారాలను పీష్వాకు అప్పగించే నావ ఉన్నాడు సో ఇది కూడా రైట్ స్టేట్మెంటే ప్రధానంగా మనం చూసినట్లయితే ఆనాడు సాహు కన్నా ముందు కనుక మనం చూసినట్లయితే మహారాష్ట్ర సామ్రాజ్యపు రాజు యొక్క బలంగా ఉండేవాడు వెన్ కంపేర్ టు ఈజ్ పీష్వా ఆర్ ప్రైమ్ మినిస్టర్ కానీ సాహు కాలం నుండి కనుక మనం చూసినట్లయితే పరిస్థితులు మారిపోయాయి కాబట్టి ప్రధానంగా ఒక యొక్క ఒక రకంగా చెప్పాలంటే సాహు యొక్క సాహు బికేమ్ నెక్స్ట్ పీషు అయినాడు ఒక రకంగా చెప్పాలంటే సాహు బికేమ్ సవార్డినేట్ అంటారు పీశ్వాస్ అయినాడు సో కేవలం నావమాత్రం రాజుగానే ఉన్నాడు తప్ప వాస్తవమైన అధికారాలు చెలాయించిన సందర్భాలు చాలా తక్కువ అని మనం చెప్పవచ్చు కాబట్టి ప్రధానంగా మనం చూసినట్లయితే అసలు గమనించాలి పీషు అంటే ఎవరు అంటే ప్ర యొక్క మహారాష్ట్ర ఛత్రపతి తర్వాత రాజు తర్వాత నెక్స్ట్ ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్న పీష్వా అధికారాన్ని చెలాయిస్తాడు సబార్డినట్ పనిచేస్తాడు మహారాష్ట్ర రాజుకు ఆ ఛత్రపతి కానీ ఇక్కడ పరిస్థితులు మారిపోయాయని చెప్పుకున్నా ముఖ్యంగా ఇతని కాలంలో ప్రధానంగా పీశ్వాల విషయానికి వస్తే ముగ్గురు పీశ్వాలు ఇతని దగ్గర పనిచేశారు వారే బాలాజీ విశ్వనాథ్ బాలాజీ విశ్వనాథ్ గమనించాలి పరిపాలన ఎప్పుడంటే ఆయన కాలము పదిహేడు వందల పదమూడు ఇరవై అలాగే ఇతని అనంతరం ఇతని కుమారుడైనటువంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి మొదటి బాజీరావు మొదటి బాజీరావు మరి పీష్వా అయినాడు పదిహేడు వందల ఇరవై నుండి నలభై మధ్య కాలంలో మరి మొదటి బాజీరావు అనంతరము అతని కుమారుడైనటువంటి నానాసాహెబ్ అతన్ని మనం ఏమంటున్నామంటే ఒక బాలాజీ బాజీరావు అంటున్నాము బాలాజీ బాజీరావు ఇతడే నానా నాహెగా ప్రసిద్ధిగా అంచాడు చరిత్రలో సో ఇతడు పదిహేడు నలభై నుండి అరవై ఒకటి వరకు ఈ విధంగా ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు మనకు బాలాజీ విశ్వనాథ్ అయితేనేమి మొదటి బాజీరావు అయితేనేమి అలాగే బాలాజీ బాజీరావు అయితేనేమి ప్రధానంగా మనం చూసినట్లయితే ఇక్కడ పని చేయడం జరిగింది ఎవరి కింద అంటే సో ఈ విధంగా సాహు కింద అని మనం చెప్పవచ్చు కానీ అతడు నవమాతగానే ఉన్నాడు పీష్వాలే వాస్తవమైన అధికారాన్ని చలాయించడం జరిగింది అని చెప్పడం జరిగింది కాబట్టి రెండవ స్టేట్మెంట్ కూడా రైటే గమనించాలి ఈ మూడవ స్టేట్మెంట్ శంభాజీ అనంతరం రాజారాం అధికారంలోకి వచ్చాడు ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది సో ప్రధానంగా మనం చూసినట్లయితే శంభాజీ పదహారు వందల ఎనభైలో శివాజీని మరణించాడు తదనంతరం అధికార పగ్గాల్ని చేపట్టాడు రెండవ మహారాష్ట్ర సామ్రాజ్యంలో రెండవ ఛత్రపతిగా పేరుగాంచాడు మన యొక్క ఛత్రపతి శంభాజీ బోన్స్లే మహారాజ్ ఇతని పరిపాలనా కాలము సిక్స్టీన్ నుండి ఎయిటీ నైన్ వరకు ఈ విధంగా శంభాజీ అధికారంలో ఉన్నాడు మరి శంభాజీ తర్వాత అధికారంలోకి వచ్చాడు ఎవరంటే రాజా రామ్ సో పదహారు ఎనభై తొమ్మిది నుండి పదిహేడు వందల మధ్య కాలంలో ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి రెండవ మూడవ స్టేట్మెంట్ కూడా రైటే అదేవిధంగా నాలుగవ స్టేట్మెంట్ శివాజీ ప్రతాప్ఘ్ కోటను నిర్మించాడు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను నేను సో ఈ విధంగా పదహారు వందల యాభై ఆరవ సంవత్సరంలో ఇతడు జావలి అనే దుర్గాన్ని ఆక్రమించాడు మన ఛత్రపతి శివాజీ బోన్స్లే మహారాజ్ సో ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఆనాడు జావలి పాలకుడు ఎవరంటే చంద్రరావు చంద్రరావు మోరే ఇతన్ని ఓడించి ఆ విధంగా అతను జావలి ప్రాంతాన్ని ఆక్రమించాడు ఈ జావలి వ్యాలీలోనే జావలి లోయలోనే ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రతాప్ఘ్ కోటను నిర్మించడం జరిగింది యొక్క ఛత్రపతి శివాజీ అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి నాలుగవ స్టేట్మెంట్ కూడా రైటే అదేవిధంగా సతారాను ఐదవ స్టేట్మెంట్ సతారాను డల్హౌసీ ఆక్రమించాడు సో అబ్సలు రైట్ ఆనాడు రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి దాన్ని చాలా బలోపేతంగా కట్టుదిట్టంగా అమలు చేసి అనేక భారతీయ రాజ్యాలను ఈ యొక్క బ్రిటిష్ వారు ఆక్రమించారు ముఖ్యంగా డలహౌసి రూపంలో అని మనం చెప్పుకోవచ్చు అందుకే డలహౌసిని ఒక నిజమైన సామ్రాజ్యవాది అంటాం నిజమైన సామ్రాజ్యవాది భారతదేశంలో అని చెప్పడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో సతారా ప్రాంతాన్ని ఆ విధంగా ఆక్రమించుకోవడం జరిగింది ఈ యొక్క ఢలౌసి అనే బ్రిటిష్ యొక్క గవర్నర్ జనరల్ అని మనం చెప్పుకోవడానికి అవకాశం చేకూరుతుంది కాబట్టి అన్ని స్టేట్మెంట్లు ఇచ్చిన ఇవ్వబడిన అన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్టేట్మెంట్లు రైటే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే నాలుగు ఆన్సర్ అండి పైవన్ని పైవన్ని ఓకే సో ఇది ఈరోజు క్లాస్కి సంబంధించిన సమాచారం అదేవిధంగా మీరు డిస్క్రిప్షన్లో సేమ్ వీడియో ఇంగ్లీష్ మీడియంలో కూడా యాజ్ ఈజ్ క్వశ్చన్స్తో యాజ్ ఈజ్ అనాలిసిస్తో అవైలబుల్లో ఉంది మీరు దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయడం ద్వారా కూడా చూడవచ్చు అదేవిధంగా మీరు మా యొక్క వాట్సాప్ గ్రూప్లో మధుస్ ఆన్లైన్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకున్న అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలనుకున్న డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ను క్లిక్ చేయడం ద్వారా మా అప్డేట్ కోసం మీరు జాయిన్ కావచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్